విశాఖ జిల్లా అనకాపల్లి శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది సందర్భంగా ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ 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 నూకాలమ్మ దేవాలయంలో ఉగాది సంబరాలు పురస్కరించుకుని పంచాంగ శ్రవణంలో గౌరవ శాసన సభ్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు, అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులు శ్రీ దాడి రత్నాకర్ గారు పాల్గొన్నారు. ముందుగా ఆలయ ఈవో బిఎల్ నగేష్ గారు, శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్, దాడి రత్నాకర్, డాక్టర్ విష్ణుమూర్తి, మందపాటి రామరాజు గారిని సాదరంగా ఆహ్వానించి సాలువా కప్పి సత్కరించి అమ్మవారి చిత్రపటాలను అందజేశారు. అనంతరం ఆలయ ఆవరణలో తోలేటి బుచ్చిబాబు, వీణా కచేరి, విజయబాబు ఈలపాట, రేజేటి చక్రవర్తితో పంచాంగ శ్రవణం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఉగాది పురస్కారాలలో భాగంగా సంగీత విద్వాంసులు బుచ్చిబాబు, విజయబాబుని చక్రవర్తికి ఆలయం తరఫున ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, దాడి రత్నాకర్ సాలువ కప్పి సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. అదేవిధంగా జీవీఎంసీ 80వ వార్డ్ కార్పొరేటర్ కొనతాల నీలిమ భాస్కర్ దంపతులను, అలాగే 81వ వార్డ్ కార్పొరేటర్ పీల లక్ష్మీ సౌజన్య రాంబాబు దంపతులను శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ గారు, పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్ గారు సాలువ కప్పి సత్కరించి అమ్మవారి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ, రాబోయే కొత్త సంవత్సరం మీ అందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు పూయించాలని కోరుకుంటూ తెలుగు వారందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. అనంతరం ఉగాది పర్వదినాన పురస్కరించుకుని అనకాపల్లి నియోజకవర్గ మాలమహానాడు ఇన్ఛార్జ్ రేబాక రామారావు, రేబాక మురళీకృష్ణ, తత్తర అప్పారావు, రేబాక మధుబాబు, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్లను సాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు మన అనకాపల్లి నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో పంచాంగ శ్రవణం, అలాగే కొంతమంది పెద్దలు అందరూ కూడా ఉగాది సందర్భంగా సత్కారాలు తెలియజేస్తూ, ఏదైతే గత సంవత్సరం శ్రీవారి నామ సంవత్సర సందర్భంగా ఎలాగైతే చీకట్లో దేశం ప్రపంచం అంతా కూడా ఉండిపోయిందో కోవిడ్ కారణంగా, రానటువంటి కాలంలో ఆ చీకట్లన్నీ తొలగిపోయి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఉండాలని, మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించేటువంటి విధంగా ఆ దేవుడు ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరొకసారి మీ తరఫున అందరూ కూడా శ్రీ ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు.